నారా చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి ఇంకో కేసు ఫైల్ చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఇసుక పాలసీ మీద తీసుకున్న నిర్ణయాలు అక్రమాలు ఉన్నాయని చెప్పి సిఐడి కేసు ఫైల్ చేసింది ఏతిగా చేరుస్తూ ఆయన మీద కేసు ఫైల్ చేసింది దీని గురించి మీ స్పందన ఏంటి ఇసుక అనేది ఏంటంటే నువ్వు నాన్న దాదాపుగా నాలుగున్నరేళ్లుగా అసలు ఎవరికి ఒక కూలి పని చేసుకోనే అవకాశం లేకుండా ఒక ఇల్లు కట్టే అవకాశం లేకుండా ఇసుక రేట్లు పెంచి అన్ని రేట్లు పెంచి దాదాపుగా నాలుగున్నరేళ్ళుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఇసుక మేడల్లాగా ఇసుకని పోగు చేసి పక్క రాష్ట్రాలకు చెన్నైకి కానీ అటు బెంగళూరుకు కానీ తెలంగాణకు కానీ నువ్వు కాదా సప్లై చేసింది ఇసుక మాఫియా చేసింది నువ్వు ఇసుక రేట్లు పెంచింది నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో పని కాదు దాదాపుగా ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఎంతమందికి అయితే పని ఉంటుందో ఎవ్వరికీ పని లేకుండా టీ అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి సిమెంట్ అమ్ముకునే వాళ్ళు కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు అందరికీ కూడా పని లేకుండా ఇసుక మాఫియా అసలు ఇసుక మాఫియా చేస్తుంది నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది నువ్వు నువ్వు చేసిన తప్పు కూడా చంద్రబాబు గారి మీద కేసు వేయటం దానికి నీకు సిఐడి సపోర్ట్ ఇస్తుందా ఉంటే అంటే సిఐడి ఏంది అంటే తను గొయ్యి తానే తీసుకుంటుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఇంతకన్నా ఏం చెప్తామని చెప్పండి ఇసుక మాఫియా నువ్వు మద్యం మాఫియా నువ్వు గంజాయి పంట నువ్వు ఎర్రచంద్రం కేసు నువ్వు ఆడపిల్ల మీద అత్యాచారాలు కానీ ఆడపిల్ల ముప్పై వేల మంది కనపట్టలేదు అన్న విషయం కానీ పోలవరం కట్టకపోవటం కానీ అన్నమయ్య డ్యామ్ కూలిపోవటం కానీ ప్రజావేదికను కూల్చేయటం కానీ ప్రత్యేక హోదా లేదు కానీ రైల్వే జోన్ లేదు విశాఖ ఉక్కుని దిక్కు లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరీలు మొత్తాన్ని అమూల్ డైరీకి అమ్మిన బాట వాస్తవం కాదా విశాఖలో ఋషికొండని గుండు కొట్టిన విషయం కానీ విజయసాయి రెడ్డి ఒక కొండని కూతురికే రాసిచ్చిన విషయం కానీ ఆడపిల్లని గంట అరగంట అంట చొక్కా ఫ్యాంట్లో ఇప్పదీసి న్యూడ్ వీడియోస్ చేస్తా మహిళలతో మాట్లాడిన వీడియోస్ కానీ చంద్రబాబు గారిని ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తే చంద్రబాబు గారిని చంపేస్తాను అని మాట్లాడిన గోరంట్ల మాధవ్ గురించి కానీ ఇంకా ఏంటి ఉద్యోగస్తులకి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా ఉద్యోగస్తులకి జీతాలు లేకుండా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా ఆఖరికి మహిళలకు ఇచ్చే డోక్రా డబ్బులు కూడా నువ్వే వాడుకుంటున్నావు అంటే నిత్యావసర సరుకుల ధరలు పెంచి నువ్వు పథకాలు ఇస్తావుంటే ఇప్పుడు ఉల్లిపాయల ధరలు పెంచావు కందిపప్పు రేట్లు పెంచావు అవి రేట్లు పెంచడం టమాటా రేట్లు పెంచడం ఉల్లిపాయలు రేట్లు పెంచడం నేనేదో పథకాలు ఇస్తున్నాను నేను పథకాలు ఇస్తున్నాను డబ్బులు ఇస్తున్నాను చదువుకున్న వాడికి ఉద్యోగాలు ఇవ్వను ఉద్యోగస్తులకి జీతాలు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇయ్యను ఏంది పథకాలు ఇస్తాను పప్పు బెల్లాలు ఇస్తున్నాను కల్తీ మద్యం పెట్టాను గంజాయి పెట్టాను ఇంతకన్నా యువత నాశనం అయిపోవటానికి గంజాయి పంట వేసాను ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాను పోలవరం ప్రాజెక్టు కట్టకుండా చేశాను అన్నమయ్య డ్యామ్ని కూల్ చేశాను ఇంకా ఏం చేయాలి డెవలప్మెంట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటే ఇంకా దొంగ ఓట్లు చూసుకొని నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు స్థానాలు వస్తాయి అని చెప్తుంటే ఇంకా ఎవరు అధికారంలో వస్తారు రెండు వేల ఇరవై నాలుగులో అంటే ప్రజలే చెప్తారు దీనికి సమాధానం అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను